आंध्र प्रदेश प्रतिष्ठात्मक प्रवेश इंटर पटा पंपणी कार्यक्रम अनपुर जिला पुटपति निजकवर्ग चरू मंडल केन्द्र में पुटपति एमएलए दुद्दुकुंट श्रीधर रेड्डी प्रारंभ అనంతరం నిర్వహించిన సభలో ఆయన ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా విన్న సమస్యలన్నీ త్వరితగతిన పూర్తి చేస్తున్నారని అందులో భాగంగానే ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారన్నారు. ఈ కార్యక్రమాన్ని క్రైస్తవుల పర్వదినమైన క్రిస్మస్, హిందువుల పర్వదినమైన వైకుంఠ ఏకాదశి మరియు ముస్లింల పవిత్ర రోజైన శుక్రవారం ప్రారంభించడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రతి పేదవారికి ఇళ్లు నిర్మించి ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగానే కొత్త చెరువు మండల కేంద్రంలో 751 లబ్ధిదారులను ఎంపిక చేశారని, అవసరమైతే ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తుందన్నారు. అలాగే గత ప్రభుత్వంలో ఇంటి పట్టాల విషయంలో అవకతవకలు జరిగాయని, ఇలాంటి సంఘటనలు పునరావృతం చేయకూడదని ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ప్రతి పేదవారికి ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైతే తన ఎన్నికల ప్రచారంలో భాగంగా మానిఫెస్టోలో భాగంగా అక్కచెల్లెమ్లకు మాట ఇచ్చామో, ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా పేదలందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది అక్కచెల్లెమ్లకు ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా మొదటి విడతలో 17 లక్షల పైచలకు ఇళ్లను కూడా మంజూరు చేయడం జరిగింది. ఈరోజు సంక్రాంతి పండగ ముందే వచ్చినట్లు పూర్తిగా రాష్ట్రవ్యాప్తంగా 15 రోజులు పండగ వాతావరణం, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా ఈరోజు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఈరోజు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలందరూ సంతోషంగా జీవిస్తున్నారు అనేదానికి ఈరోజు ఈ జరుగుతున్నటువంటి పండగ వాతావరణం ఒక నిదర్శనము అని తెలియజేసుకుంటా ఉన్నాను. గతంలో మీరు చూశారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారి తండ్రి దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు 2004 నుంచి 2009 మధ్యకాలంలో ఈ రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు అనే పేరుతో ఏ పెద్ద ఎత్తున పేదలకు ఇల్లు మంజూరు చేయడం జరిగింది. ఆ రోజు చూస్తూ ఉన్నాం, మన అనంతపురం జిల్లాలో పూర్తిగా వెనకబడిన జిల్లా. ఆ రోజు మన జిల్లాలో ఎక్కడ చూసినా గోధుమ కొట్టాలు, ఎక్కడ చూసినా కొట్టాలు కనపడేటివి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు 2004-2009 మధ్యకాలంలో ఒక అనంతపురం జిల్లాలో లక్షల ఇళ్లు మంజూరు చేయడమే కాకుండా వాటిని పూర్తి చేయడం కూడా జరిగింది. ఈరోజు 2009 సెప్టెంబర్ 2వ తారీఖున దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి అస్తమించిన